హాయ్ అండి, వెల్కమ్ టు మనోదేవ్ వ్లాగ్స్. ఇవాళ మనం మసాలా గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం. ఈ మసాలా గుత్తి వంకాయ రైస్లోకి, బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా చేశాను, మీరు ట్రై చేయండి ఒకసారి. దీనికోసం పల్లీలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి దూరగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 10 నుంచి 8 వరకు వెల్లుల్లి వేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టు కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ తర్వాత నేను 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మసాలా పేస్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వంకాయలోకి స్టఫ్ చేసి పెట్టుకోండి. మీకు స్పూన్తో పెట్టుకోవడం రాకపోతే డైరెక్ట్ చేతితో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోండి. వంకాయల్లోకి స్టఫ్ చేయగా మిగిలిన మసాలా మిశ్రమాన్ని కొంచెం పక్కకు ఉంచుకోండి. ఈ మసాలా మిశ్రమాన్ని తర్వాత కర్రీలోకి యాడ్ చేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది. తర్వాత 1 ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా చీల్చిపెట్టుకున్న 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి వేసి కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. 8 నుంచి 10 నిమిషాల తర్వాత వంకాయలు ఇలా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని 2వ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2వ సైడ్ కూడా 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడగండకుండా ఉంటుంది. ఇలా వంకాయలు ఉడికిన తర్వాత మనం మిగిలిన మసాలా మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ని కూడా పోసుకొని కలుపుకొని మరలా 5 మినిట్స్ ఉడికించుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నూనె ఇలా పైకి వచ్చి ఉంటుంది. ఇలా నూనె పైకి వచ్చింది అంటే కూర కంప్లీట్ అయిపోయినట్టు. ఆ తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైన చల్లుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.